జరిగిందో కలలో కలలో తలుగులు కలలో ఏమెదురైందో కథలో కథలో దేవానంద్గాను నన్ను బాగా ఇంప్రెస్ చేశావు. ఫ్రెండ్లీగా నాతో గడిపి మనసుకు కొత్త అనుభూతినిచ్చావు. థ్యాంక్ యూ జనని. నువ్వు జనని కంటే శకుంతలగా బాగా దగ్గరయ్యావు. ఈ రెండు రోజులన్నీ సహవాసంలో ఎన్నో ఏళ్ల బాధ మర్చిపోయినట్టు చేశావు. శకుంతలగా ఓ మధురానుభూతిని నాకు అందించావు. ఈ కాలం నా జీవితకాలం మర్చిపోలేను. Thank you very much. ఈ రెండు రోజుల్లాగానే నా జీవితం అంతా సాగిపోతే ఎంత బాగుండు. కాలం ఎందుకు నా మీద కక్ష కట్టింది? ఇంత త్వరగా గడిచిపోవడం ఎందుకు? పరుగులు తీయాల్సిన అవసరం ఏంటి? ఏ నిదానంగా స్నేహాన్ని ఆస్వాదించే అవకాశం ఉండేలా చేస్తే ఏం పోయింది? గుళ్ళుబోతు కాలం. నాకేదో శాపం ఉన్నట్టుంది. ఏ సంతోషాన్ని తృప్తిగా అనుభవించే అవకాశం లేదా ఈ జీవితంలో? ఇప్పుడు మనం ఈ గది దాటితే మళ్ళీ తిరిగి రాము కదా?
అవును, మళ్ళీ ఎందుకు వస్తాం? ఈ తెరచాటు రాయబారాలు ఇంకా ఎందుకుంటాయి? ఇవన్నీ మనకి స్వీట్ మెమొరీసే. అంతే కదా, ఈ కొద్ది కాలం గొప్ప సంతోషాన్ని మిగిల్చింది. శకుంతల దేవానంద్, మీరెందుకు అలా చూస్తున్నారో నాకు అర్థమైంది. మా మధ్య మతాంతరాలు లేవు, సర్వమతాలు సమానమే. ఆరాధన రూపం ఏదైనా అందేది ఒక పరమాత్ముడికే అని మా నమ్మకం. అల్లా అయినా, శ్రీహరి అయినా, యెహో అయినా, ఎవరైనా కావచ్చు, మనం విడిగా చూసినా వాళ్ళొక్కటే. మనం ఎలా కొలిచినా చేరేది ఒక్కరికే. మేం మనసుతో ఒక్కటైన వాళ్ళం. ఎవరి స్వతంత్రాలకి భంగం కలిగించడం మాకిష్టం లేదు.